వేదిక పంచుకున్నాం మిత్రులకి సభలో ఉన్న మిత్రులకి ముఖ్యంగా ఈ లైట్లు మిమ్మల్ని చూడనివ్వట్లేదు ఐ కాంట్ సీ యు మిత్రులారా ఒక విషయం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు చాలా సైలెంట్ గా ఉంటే మనం ముందుకు వెళ్ళగలం ఒకసారి తృప్తిమిత్త అనే ఇద్దరు నాటకం వేశారు రవీంద్ర భారతిలో ఈడిపస్ రాజా ఈడిపస్ సంబంధించిన ఒక ప్లే మైక్స్ లేవు ఒక అల్పిన్ కింద వేసిన సౌండ్ వినబడుతుంది అంత పెన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్న థియేటర్ అంత బాగా పర్ఫామ్ చేశారు ఈరోజు కూడా నేను మాట్లాడితే అల్పిన్ కింద వేసినా వినిపించే పద్ధతిలో మీరు పెన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటే నేను మాట్లాడతాను కారణం ఏంటంటే ఈ మేకింగ్ ఆఫ్ గద్దర్ గద్దర్ ఎక్కడి నుంచి వచ్చాడు ఆకాశం నుంచి రాలేదు మట్టి పొరల నుంచి వచ్చాడు నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో 1966 to 71 67 68 ఆ ప్రాంతంలో ఈ విప్లవ రచనలు ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానం గోర్కీ అమ్మ చదివి నేను బాగా ఉత్తేజితున్నాను అప్పుడే 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది అప్పుడు నేను కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి ఓల్డ్ సిటీ నుంచి నిజాం కాలేజ్కి వచ్చే పొజిషన్లో నేను ఉన్నాను రిలే నిరాదీక్షలు చేశాం 73లో మళ్ళీ ఆరు నెలలు తెలంగాణ ఉద్యమం వచ్చింది సిక్స్ సెవెన్ మంత్స్ అప్పుడు ఈవి పద్మనాభం బి సత్యనారాయణ రెడ్డి ఈశ్వరిబాయి నేను ఒక 15 మీటింగ్స్ ఇచ్చాం సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు గద్దరు నడప్పుడు అయితే విరసం పుట్టింది విప్లవ రచయిత సంఘం దాంట్లో నేను సభ్యునిగా అవుదాం అనుకున్నాను చంద్ర అనే కళాకారుని అడిగాను నన్ను సభ్యునిగా చేసుకోమని ఎందుకో వాడు పట్టించుకోలేదు అప్పుడు ఈ సమాజం అంతా కొత్త కొత్త ఉరుకుతుంది 68 నుంచి శ్రీకాకుళ పోరాటానికి సంబంధించిన నక్సల్బరీ పోరాటానికి సంబంధించిన వార్తలు పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి మాలాంటి యువకులందరూ ఉత్తేజితులవుతున్నారు కానీ ఏం చేయాలో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఎట్లా చేయాలో తెలియదు అలాంటి పరిస్థితులు యువకులం నేను 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఉండను కాలేజ్ చదువుతున్నాను రోజుకు 3 రూపాయలు మా ఇంట్లో ఇచ్చేవాళ్ళు భూస్వాముల కుటుంబం అల్వాళ్ళు బస్సు ఎక్కి సికింద్రాబాద్ దిగాలి అక్కడ బస్సు ఎక్కి బషీర్బాగ్లో దిగాలి ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి ఆర్ట్ లవర్స్ అనే సంస్థ ఒక సాంస్కృతిక సంస్థ 1966లో నేను స్థాపించాను 65లో జరిగిన ఇండో పాక్ వార్లో నేషనల్ డిఫెన్స్ ఫండ్కి సాంస్కృతిక కార్యక్రమాలతో కొంత ఫండ్ సమకూర్చాను నేను అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు తర్వాత 66లో ఆర్ట్ లవర్స్ సంస్థ పుట్టింది అది విప్లవ సంస్థ కాదు మామూలు సాంస్కృతిక సంస్థనే దాన్ని ఇనాగ్రేట్ చేసింది శ్రీశ్రీ గారి గురువైన అబ్బుర్ రామకృష్ణరావు గారు మేము పిల్లలం 68 తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ తర్వాత 70లో వచ్చిన విప్లవ రచయిత సంఘం ఎగ్జిస్టెన్స్ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో అల్వాల్లో మా ఆటలో సంస్థ పక్కన ఒక ఇల్లుండేది రెడ్డిస్ మా టెనెంట్సే వాళ్ళు వాళ్ళకి చెరబండ్ రాజు చుట్టం ఆయన అక్కడికి వచ్చేవాడు ఆయనకు వచ్చినప్పుడు మా సంస్థ కూడా వచ్చాడు అట్లా ఒక సంబంధం ఏర్పడ్డది ఇండైరెక్ట్గా విరసంతో విప్లవ రచయిత సంఘంతో
ఇంకా రకరకాల వెళ్ళి కవితలు రాయడం, గ్రామాలకు వెళ్ళి వినిపించడం, బస్తీలో వినిపించడం, అక్కడ అడపదడప పాటలు రాయడం. ఒక స్కూల్ పెట్టాం, ఒక పిల్లలకి 80 మంది పిల్లలకి ఒక స్కూల్ పెట్టాం. ఆ స్కూల్ ఏంటంటే బ్రాహ్మణుల నుంచి పాకి వాళ్ళ దగ్గర అన్ని వర్గాల వాళ్ళు దాంట్లో ఉన్నారు. అప్పుడు నేను అడిగాను మిత్రుల్ని ఒక పాట రాయండి, దానికి ప్రార్థనా గీతం రాయమంటే ఎవరు రాయలేదు. అప్పుడు నేనే ఒక పాట రాశాను. పిల్లలు రోజు ఆ ప్రార్థనా గీతం పాడుకొని ఆ పాఠశాల ప్రారంభించేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం వచ్చి మా దగ్గర చదువుకునేవాళ్ళు గంట ఒక 2-3 గంటలు. సమసమాజ వీరులం, నవ అరుణా జ్యోతులం, భారతదేశ వాసులం, భావిని నిర్మించుతాం. అతీతులం కులమతాలకి మానవుడే మాకు దైవము, బీద ధనిక భేదం లేని సమాజమే మాకు గమ్యం. ఈ పాటతో ప్రారంభమైంది. స్కూల్ నడుస్తూ ఉంది. వాళ్ళకి సాటర్డే నేను మెటీరియల్ ఇచ్చి పెయింటింగ్ క్లాసెస్ ఇచ్చేవాడిని, సండే మిగతా మిత్రులు సోషాలజీ అంటే సమాజంలో జరుగుతున్న విషయాలు 2 o'clock తర్వాత చెప్పేవాళ్ళు. సండే స్త్రీలకి బాతి కాట్ నేర్పించేవాళ్ళు. ఒక రకమైన రిఫార్మిస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ అది. మేము చదివే కవితలన్నీ విప్లవ కవితలు. పాటలు కొన్ని పాటలు 4-5 పాటలు పాడేవాళ్ళం. ఈ కాలంలో ఒకరోజు ఒక యువకుడు మా ఇంటికి వచ్చాడు. శేషగిరి అని ఒక అబ్బాయి తీసుకొచ్చాడు, సైకిల్ మీద వచ్చాడు. వచ్చి కూర్చొని పరిచయం చేసుకున్నప్పుడు, నా పేరు గుమ్మడి విఠల్, నేను బుర్రకథ ఆర్టిస్ట్ని. బాబుజీ బుర్రకథ పార్టీ పేరుతో ఫీల్డ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్లో బుర్రకథలు చెప్తున్నాను. ఏ బుర్రకథలు చెప్తావు? సీతారామ యుద్ధం, సీతారామ కళ్యాణం, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, గాంధీజీ, ఇవన్నీ వద్దులే. ఇంకేదన్నా అల్లూరి సీతారామరాజు, అది చెప్పు. అల్లూరి సీతారామరాజు కథ చెప్పు. మా ఆర్ట్ లవర్స్ యానివర్స్ గాంధీ హాల్లో ఉంది, బొలారంలో. అతను వచ్చాడు, ఆ కథ చెప్పాడు. అతను ఇద్దరు వంతలు, కృష్ణ నరహరి. బహుశా నరహరి ఉంటే ఈ ఆడియన్స్ ఉండొచ్చు. నరహరి రాజుకేం చెప్పేవాడు, కృష్ణ మన హాస్యం చెప్పేవాడు. గద్దర్ పాట సారీ గుమ్మడి విఠల్ బాబు, గుమ్మడి విఠల్ బాబు బుర్రకథ చెప్పేవాడు. సీతారామరాజు బుర్రకథ చాలా చాలా బాగా చెప్పారు. చెప్పి చివరిలో నా పేరు బి నరసింహరావు తీసుకుని నా పేరును పొగిడాడు. పలానా ఆయన కథ చెప్పించాడు, ఓహో తెల్లారి మా మెంబర్స్ నా మీద విమర్శ పెట్టారు. అతనేంటి నిన్ను పొగిడాడు అట్లాగా అంటే నాకు అతను తెలీదు, కథ చెప్తా అంటే చెప్పమన్నాను, పొగిడాడు. మళ్ళీ ఆయన వచ్చాడు ఒకరోజు. వచ్చినప్పుడు ఇట్లా ఎందుకు పొగిడావు ఆయన అంటే, మేము ఎవరు కథ చెప్పిస్తామని పొగుడతాం, అది మా పద్ధతి. సో అట్లా పొగడకూడదు అంటే పొగడకూడదా అంటే పొగడకూడదు. మరేంటి అంటే అక్కడ స్టార్ట్ అయింది ఆయన రావటం, వినటం, మాట్లాడింది. అక్కడ డిస్కషన్స్ జరిగేవి సామాజిక పరిస్థితుల మీద, రాజకీయాల మీద. ఒకసారి అమెరికా నుంచి రాములు సార్ వచ్చాడు మన తెలుగు సభలో. ఆ టైంలో గంటా చక్రపాణి ఒక పార్టీ ఇచ్చాడు. తాలామతి భారతాలు అందరం కూర్చొని మాట్లాడుతాం. ఇక్కడే మన లక్ష్మీనారాయణ గారు ఉంటారు, రిజిస్టర్. ఆయన్నే రాములు సార్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఒక చిన్న వర్గం నుంచి వచ్చాడు. వచ్చి చదువుకొని అమెరికాకి వెళ్ళి బోయింగ్ విమానాలు ఏ తయారు చేస్తారో కంపెనీకి మాస్టర్ ఇంజనీర్ అయ్యాడు, అడ్వైజర్ అయ్యాడు. ఆయన దగ్గర పనిచేసే అబ్బాయి వైట్ హౌస్లో సెక్రటరీ అయ్యాడు. ఆయన్ని సత్కరిస్తున్న సందర్భంలో నేను కూర్చున్నాను, నా పక్కన రాములు సార్ కూర్చున్నాడు, ఇటు పక్కన లక్ష్మీనారాయణ కూర్చున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్. ఆయన మొత్తం రామసార్ గురించి చెప్పినప్పుడు విని బయటికి వెళ్ళాక నేను ఆయన అడిగాను, మనం మొదటిసారి కలుస్తున్నాం కదా రాములు గారు అన్నాను.
లేదు, దూసారి కలవట్లేదు. ఏంటి అంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర బస్ ఎక్కి అల్వాల్కి వచ్చేవాడిని, హాట్లవర్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసేవాడిని, మీరు చర్చిస్తుంటే మూల కూర్చొని వినేవాడిని. అంటే చాలా మన ఫైర్ ఫైర్ లాగా ఆ డిస్కషన్స్, డిబేట్స్, ఈ రకరకాల విప్లవ గ్రూపులకు సంబంధించిన యువకులతో చర్చలు జరిగేవి. జంపాల ప్రసాద్ లాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ చర్చలన్నీ మన ఇరానీ హోటల్స్లో జరిగేవి. మాకు ఆర్ఎస్యు ప్రారంభమైనప్పుడు ఇక్కడ ఈ విద్యార్థుల ఘర్షణలు పడుతున్నప్పుడు భిన్న వర్గాల వాళ్ళు పీడిఎస్యు ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఆర్ఎస్యు పుట్టలేదు. అప్పుడు స్టూడెంట్స్ లేరంటే బొలాల నుంచి మా స్టూడెంట్స్ వచ్చారు. మా సాంస్కృతిక సంఘం పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు. అట్లాగా ఈ క్రమంలో వెళ్తున్నప్పటికీ మేము మాత్రం దాని నుంచి విడిపోకుండా కేవలం సాంస్కృతిక ఉద్యమం మీదనే కేంద్రీకరించాము. ఈ జరుగుతున్న క్రమంలోగా ఈ విఠల్ బాబు రావటం, వినటం, వెళ్ళటం ఇట్లా జరిగేది. నేను బంగ్లాలో ఉంటాను, కార్లలో అంటే నేను కార్లో తిరగకున్నా కార్లు గేర్లు అట్టహాసం చాలా డబ్బు గలవాళ్ళు. నేను బస్సులో తిరిగేవాడిని, సైకిల్ మీద తిరిగేవాడిని మా నాన్నతో పోట్లాడి. కాబట్టి ఆయన ఈ కారులో ఉంటాడు, ఇక్కడికి వస్తాడు, హాట్లవర్స్లో చీపురు పట్టుకొని ఉడుస్తాడు, అన్నం వండుతుంటే ఇతను కూడా పార్టిసిపేట్ చేసి వండుతాడు. ఇదంతా నాటకమే ఉంటుంది. బహుశా ఈజ్ నాట్ రియల్ మ్యాన్, బహుశా ఇతను ఇట్లా నటిస్తున్నాడు, ఈ విప్లవ భావాలతో నటిస్తున్నాడు అన్న ఒక దానికి వచ్చి దాదాపు 7-8 మంత్స్ చూశాడు. అతను ఏం చెప్పాడంటే తర్వాత నాకు, మేము బుర్రకథ చెప్పడానికి వెళ్ళాక అక్కడ ఆ సర్పంచ్ వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు పడుకునే ముందు అడిగేవాళ్ళు, నాయన మనది ఏ వర్ణం అంటే మేము మాలలు అంటే ఒక చుట్ట ఇచ్చి పడుకునేది ఒక అక్కడ పడుకోండి, ఆ పక్కకు పడుకోండి. సో ఇంకో 5 మినిట్స్ ఇవ్వండి, ఇంకో 5 మినిట్స్ ఇవ్వండి. సో ఈ క్రమంలో ఒకసారి విరసం సభ జరుగుతుంది. రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ వివి హాస్టల్ ఉండేది, అక్కడ అందరం వెళ్ళాం. అక్కడికి ఈ విఠల్ బాబు కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చాడు. అక్కడ నాజర్ అనే ఒక కళాకారుడు ఆయన ఈ కథలు, నవలలు, కవితలు వీటికన్నా పాటలు, నాటికలు ఇలాంటివి చాలా బలంగా పనిచేస్తాయి, వాటి గురించి ఆలోచించండి అని ఒక ఉపన్యాసం ఇచ్చాడు. సో అది విన్నాక మళ్ళీ మా ఆర్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత విఠల్ బాబు దగ్గరికి వచ్చి, మరి పాట రాయాలంటారు, ప్రజల కోసం పాట రాయాలంటారు, ఎట్లా రాయాలి, ఎలా ఉండాలి పాట, ఏంటి ఎట్లా. నేను విన్న ఒక పాట చెప్పాను, ఆపుర బండోడు బండింటా నేను వస్తా, నిలుపుర బండోడు బండింటా నేను వస్తా, నువ్వురక నేనురక నీ చంపా నేను ఊరక, జానపద పాట. చీరా కట్టిందాక రేఖా దొరికిందాక ఆపుర బండోడు. ఈ పాట విప్లవాత్మకంగా మార్చి రాస్తే మనకు ఉపయోగపడుతుంది అని ఒక 4-5 రోజుల తర్వాత ఆయన ఒక పాట రాసుకొచ్చాడు. ఆపుర బండోడు దగ్గర ఆపుర రిక్షోడు, ఆపుర రిక్షోడో రిక్షంటా నేను వస్తా, నిలుపుర రిక్షోడో రిక్షంటా నేను వస్తా. అక్కడున్న ప్రాంతాలు, మాల్వాల దగ్గర ఉన్న ప్రాంతాలు
గోల్ నాపుతాడా నీకు, గోల్డ్ మిఠాయి తినిపిస్తా, సత్య టాకీస్లోన నీకు సినిమా చూపిస్తా, లాల్ బజార్లోన నీకు లడ్డు తినిపిస్తా, కార్ఖానాలోన నీకు కళ్ళు చూపిస్తా, ఆల్ఫా హోటల్లోన ఆలు బిర్యానీ తినిపిస్తా, ఆపర రిక్షోడు అంటే మేమన్నాము కళ్ళు ఎక్కడ చూపిస్తావు, బిర్యానీ ఎక్కడ తినిపిస్తావు, ముందే మనకు తెలియదు మరి ఎట్లా ఎట్లా రాయాలి, ఏం లేదు, పేదోడు పడే బాధలు రాయాలి. అప్పుడు రాసుకొచ్చాడు అతను, కత్తులు బట్టన్న కథనమందు దూకన్న, వర్గ పోరాటంలో కన్నీర్రాజయ్యన్న, మీ కడ్డమొచ్చిన వాళ్ళందరినీ ఇంకా నేను చెప్పిన తర్వాత. సో ఆ పాట మా సభ్యులకు నచ్చి దాన్ని నేను ఎడిట్ చేశాను. చేసినాక అక్కడ మిత్రులందరం కూర్చున్నప్పుడు ఇది పిలుపు పత్రిక పంపిద్దాం అన్నప్పుడు, మరి మళ్ళీ మన పేరుతో వెళ్తే ఇక్కడ మనం యూనిట్ ఉన్నట్టు ఎక్స్పోజ్ అవుతుంది కదా, ఇది పెన్నేమ్తో అంటే భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, చిట్టగాంగ్ వీరులు, గదర్ వీరులు అన్నీ డిస్కషన్కి వచ్చాయి. వస్తే గదర్ అన్నది బాగుంటుంది, అది గద్దర్ కాదు, గదర్ దాటు దవత్ లేదు, గదర్ వీరులు అంటే ఆ గద్దర్ పేరున వీవి గదర్, ఒట్టి గద్దర్ కాదు, విఠల్ బాబు, గుమ్మడి విఠల్ బాబు, వీబి విఠల్ బాబు, వీబి గదర్ పేరుతోటి పంపించాం ఆ పాట. పంపించిన వారం రోజులకే బ్యాన్ అయింది పాట, విత్ ఇన్ వన్ వీక్ గవర్నమెంట్ బ్యాన్ దట్ సాంగ్. రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. That same person has been popularly known as Gadar in this world. Thank you very much.